హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ మన నాగార్జున హాస్పిటల్ దగ్గర చాలా బ్యూటిఫుల్ 3 BHK ఫ్లోర్ వైజ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మనకి నాగార్జున హాస్పిటల్కి బ్యాక్ సైడ్లో చక్కటి వాతావరణం, అన్ని సిమెంట్ రోడ్ల మధ్యలో చుట్టూ బ్యూటిఫుల్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. అందులో మీకు ఇది ఓనర్ అట్టపెట్టుకున్న ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్దే అన్నమాట. సో ఇది ఈ మణిద్వీప నిలయం ఉంది కదండి, శ్రీ మణిద్వీప నిలయం అని. సో దీంట్లో సో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, 3 BBRూము విత్ లిఫ్ట్, కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్, వాచ్మెన్ రూము, అంతా చక్కటి ఎన్విరాన్మెంట్లో విత్ కార్ పార్కింగ్, చాలా చక్కటి ఎన్విరాన్మెంట్లో మీకు అంటే మంచి ప్రైమ్ జోనే అని చెప్పొచ్చు కానూరులో. కానూరు వెళ్ళక్కర్లేదు యాక్చువల్గా, నాగార్జున హాస్పిటల్కి జస్ట్ ఒక టూ రోడ్స్ డిఫరెన్స్ అంతే. సో ఇది పార్కింగ్ ఏరియా, అలాగే వాచ్మెన్ రూము, లిఫ్ట్, స్టేర్ కేసు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్లో ఇచ్చిన నంబర్కి, అంటే పైన స్క్రీన్లో పైన ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోరే కాబట్టి స్టేర్ కేసు నేను త్రూ స్టేర్ కేసు నేను వెళ్తున్నాను. అలాగే ఇది ఫస్ట్ ఫ్లోరు, లెఫ్ట్లో ఇది లిఫ్ట్. సో ఇదంతా ఫ్రంట్ ఎలివేషను, అలాగే గ్లాస్ హెచ్చింగ్ గ్లాస్తో చక్కటి బ్యూటిఫుల్ ఎలివేషను. వాల్ టైల్స్ కూడా చాలా ఫైన్ ఫినిషింగ్తో చక్కటి ఇచ్చారు, అలాగే సీలింగ్ వర్క్ కూడా. ఇది మిడిల్ మెయిన్ డోర్తో కంబైన్డ్ విండోతో చక్కటి మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ కార్వింగ్ డోర్ అన్నమాట ఇది. సో చాలా ఫైన్ ఫినిషింగ్ చేశారు. అలాగే ఇది ఇది ఎలివేషను, ఐ మీన్ స్టేర్ కేసు, అలాగే లిఫ్టు. సో ఫ్లోర్ టైల్స్ కూడా గ్రానైట్తో ఇచ్చారు, ఈవెన్ స్టెప్స్ కూడా చాలా అంటే యాంటీ స్కిడ్ వాడారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న, ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఉన్న ఈస్ట్ సిమెంట్ రోడ్ అది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్దే ఉందండి, దీంట్లో అన్నీ అయిపోయినాయి, కేవలం ఈ ఫస్ట్ ఫ్లోర్ది అట్టపెట్టుకున్న ఫ్లాట్ అనమాట. సో ఫైన్ కంప్లీట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఒకసారి చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటనేది. అయితే మీకు ఈ జోన్లో ఉన్న అంటే కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ రేటుకే వస్తుందని అనిపిస్తుంది, మీరే చూసి చెప్పొచ్చు. వెరీ లాంగ్ హాలు, కబోర్డ్స్ విత్ కబోర్డ్స్ కూడా మీకు ప్రైసింగ్ ఉంది, దీంట్లో వితౌట్ కబోర్డ్స్ కూడా ప్రైసింగ్ ఉంది, ఒకసారి చెక్ చేయొచ్చు దీన్ని. సో వెరీ లాంగ్ వెట్రిఫైడ్ టైల్స్, అలాగే గ్రానైట్ ఫ్రేమ్తో ఫ్రెంచ్ విండోస్ ఇచ్చారు విత్ సేఫ్టీ గ్రిల్స్, అలాగే మస్కిటో డోర్ మెష్, అలాగే విండో. సో చాలా బ్యూటిఫుల్గా గ్రానైట్ ఇవ్వడం వల్ల ఏంటంటే చెదల పడుతుందని కానీ వుడ్ లేకపోవడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఫ్యూచర్లో ఈ చెదల పట్టే కార్యక్రమాలు ఉండవు. సో ఇది వెరీ లాంగ్ లివింగ్ హాల్ అనమాట. సేఫ్టీ గ్రిల్లు, గ్లాసు, అప్పుడప్పుడు ఎప్పుడన్నా మీకు మనకి విండో నుంచి ఎయిర్ రావాలనుకున్నప్పుడు ఆ మెష్ సైడు కిటికీ ఓపెన్ చేసుకున్న వెంటిలేషన్ కోసం చాలా క్వాలిటీగా ఉంది. అలాగే ఇది ఎదురుగా కనిపిస్తుంది డైనింగ్ ఏరియా, లెఫ్ట్లో ఉన్నది దేవుడి గది. సో చాలా స్పేషియస్ డైనింగ్ హాలు, అలాగే అక్కడ వాష్ బేసిన్, వర్కింగ్ ప్లాట్ఫాము, అలాగే ఇది దేవుడి గది, సపరేట్గా దేవుడి గది ఉంది చక్కగా. సో కింద నుంచి పైదాకా క్రీమ్ వైట్తో చక్కగా కవర్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా. ఇది ఈ డైనింగ్కి అటాచ్డ్గా బాల్కనీ ఉంది ఇది. సో విత్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు చాలా సెక్యూర్డ్గా. సో ఇదంతా వెరీ లాంగ్ వర్కింగ్ ఏరియా, అంటే వాష్ ఏరియాగా వాడుకోవచ్చు బాల్కనీని. అలాగే ఇది కిచెన్ ఎంట్రీ అన్నమాట ఇది. సో ఇది ఎల్ షేప్ వర్కింగ్ ప్లాట్ఫాము. సో ఇది పైన ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.
సో వెంటిలేషన్తో చక్కగా చాలా బ్యూటిఫుల్గా వాల్ టైల్స్ కింద నుంచి పై దాకా కూడా కిచెన్ ప్లాట్ఫామ్ నుంచి టోటల్ కవర్ చేశారు టైల్స్తో. పైన ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్, ఒకవేళ వుడ్ వర్క్ చేయించుకుంటే అదంతా కవర్ అయిపోద్ది. సో ఇది యాక్చువల్గా ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది వితౌట్ వుడ్ వర్క్ అయితే మీకు, అంటే కప్బోర్డ్స్ మీరు చేయించుకునే యాజ్ ఈజ్గా ఫ్లాట్ అయితే 1,05,000 చెప్తున్నారండి. ఇన్ కేస్ మీకు వుడ్ వర్క్ కూడా కంప్లీట్గా చేసి ఇవ్వాలి అనుకుంటే కనుక 1,10,000 చెప్తున్నాను. జస్ట్ 5 lakhs అడిషనల్గా ఉంటుంది విత్ వుడ్ వర్క్ అయితే. ఇకపోతే ఇది 3 bedrooms విత్ ఆల్ అటాచ్డ్ బాత్రూమ్స్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్లో కూడా మీకు బాల్కనీ ఉంది. సో ఇది మంచి ఫ్లోరింగు, ఫ్లోరింగ్లో కూడా మీకు అది సీలింగు, సీలింగ్ వర్క్స్, ఫిట్టింగ్స్, బల్బ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసే ఉన్నాయి. ఓన్లీ ఫ్యాన్స్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ట్యూబ్లైట్స్, సీలింగ్ వర్క్స్, ఫిట్టింగ్స్, బల్బ్స్ అన్నీ ఇన్స్టాల్ చేస్తున్నాయి. ఇది చుట్టూ బాల్కనీ ఉన్న చోట కూడా స్టీల్ రైలింగ్తో సెక్యూర్డ్ బార్స్తో చాలా నీట్గా ఫినిష్ చేసింది. సో ఇది ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూము. దీంట్లో కూడా వెస్ట్రన్ కమౌట్, హెల్త్ ఫాసెట్, సో సీలింగ్ కూడా వుడెన్ వర్క్ విత్ లైటింగ్, సో అన్నీ వాష్ బేసిన్తో సహా చక్కగా ఇన్స్టాల్ చేసి వెంటిలేషన్ కూడా చక్కగా బ్యూటిఫుల్గా ఎగ్జిస్టర్ ఫ్యాన్ కూడా పెట్టుంది. అలాగే ఇది 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 గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి. అలాగే ఇప్పుడు ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్లో ఇక్కడ వాష్ బేసిను జస్ట్ డైన్ సర్వ్ లాగా చిన్న ప్లేస్ ఇచ్చారు. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూము. అలాగే వుడ్ వర్క్ వెంటిలేషన్కి చక్కడ చక్కగా విండో. మళ్ళీ ఇక్కడ టీవీ ప్యానల్కి కూడా ఎల్ఈడి టీవీ ప్యానల్కి కూడా మీకు ఇక్కడ సెటప్ ఉంది. రూమ్స్ అన్ని స్పేసియస్గా ఉందండి. మొత్తం 2,250, సో 2,250 ఉంది. సో 1950 ప్లింతే ఉంది. సో అంత పెద్ద ఫ్లాట్ కాబట్టి మీకు చాలా పెద్ద పెద్ద గదులు, పెద్ద బాత్రూమ్స్ అన్నీ చాలా స్పేసియస్గా దొరికాయి, ప్లానింగ్ కుదిరింది. సో అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ విత్ సీలింగ్ వర్క్స్, అలాగే వాల్ కేర్, ఫ్లోరింగ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్లో దీనికి సంబంధించిన అదే వుడ్ వర్క్ ఒకటి తప్ప మిగతా అంతా ఇట్లా. సో డబుల్ సీలింగు, అలాగే రోప్ లైట్స్, సో 3-4 స్టెప్స్ వచ్చేలాంటి లైటింగ్ లైటింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే రూమ్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా, చాలా స్పేసియస్ బెడ్రూము. సైంటిఫిక్ ఎయిర్ సర్క్యులేషన్ బేసిస్లో 2-2 సైడ్ వెంటిలేషన్ కోసం విండోస్. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. సో వెరీ స్పేసియస్ బాత్రూము ఇది కూడా. సో అన్ని బాత్రూంలోనూ సీలింగ్ వర్క్స్, వుడెన్ సీలింగ్ వర్క్స్, అంటే వుడెన్ కలర్ సీలింగ్ వర్క్స్, టైల్స్, వాల్ టైల్స్ అన్నీ కింద నుంచి సీలింగ్ లెవెల్ దాకా కూడా కవర్ చేశారు. కింద కూడా యాంటీస్కిడ్ వాడారు. వెంటిలేషన్కి ఎగ్జిస్టర్ ఫ్యాన్తో సహా మొత్తం అన్ని అమెనిటీస్ ఇన్స్టాల్ చేస్తున్నారు. హార్డ్వేర్ కూడా జాగ్వర్ వాడారు. సో చక్కటి క్వాలిటీ తెలుస్తుంది. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ స్క్రీన్లో రైట్ కార్నర్, రైట్ లెఫ్ట్ లెఫ్ట్ కార్నర్లో ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ మీ ప్రోడక్ట్ ఏదన్నా అంటే తేలిగ్గా అమ్ముకోవాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ కింద స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్గా మీకు ప్రమోట్ చేసి సేల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో బుకింగ్ కోసం పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే సో మనం ఈ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా, సిస్టమేటిక్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ని అంటే ఎప్పటికప్పుడు డబల్ చేసుకుంటూ దాంట్లో నుంచి ప్యాసివ్ ఇన్కమ్స్, అలాగే మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్,
అలాగే పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ ని జనరేట్ చేసుకుంటూ కేవలం 30 to 40 కేవలం 30 లక్షల లాక్స్ నుంచి 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరు డిసిప్లైన్ వెల్త్ పాయింట్ నాలుగు క్రియేషన్ కోట్ల నుంచి ద్వారా ఆరు పాయింట్ అలాగే నాలుగు 12.8 కోట్ల క్రోర్స్ పైగా దాకా కూడా ఎలా తన వెల్త్ పెంచుకోవాలనే ని కాన్సెప్ట్ లో మీకు సంపాదించుకుంటూ ఈ అలాగే అగ్రిగేషన్ డిసిప్లైన్ ప్లాన్ వెల్త్ కోసం క్రియేషన్ లో మనకి భాగంగా శ్రమ్స్ ప్రాపర్టీస్ లో ఉన్న ప్యాసివ్ ఇన్కమ్స్ ని వెల్త్ మల్టిపుల్ పాసివ్ క్రియేషన్ ఇన్కమ్స్ ని ఎలా జనరేట్ కొంత చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మీకు టాప్ మా టూ వీడియోస్ శ్రమ్స్ ప్రాపర్టీస్ లో ఉన్న వెల్త్ లేదా నా స్క్రీన్ ఈ ప్రతి వీడియోలో రెండు వీడియోస్ ఈ 741-66-44-67 ప్రాఫిట్ షేర్ ఈ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే మనం కలిసి అలాగే విత్ ఈ కో పార్ట్నర్ నేను ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్ గాను ఇన్వెస్టర్స్ గాను పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే క్రమంలో మాతో మీరు లాంగ్ జర్నీ చేయడానికి అంటే లాంగ్ జర్నీ అంటే 15 to 20 ఇయర్స్. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్, మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరికైనా ఎవరైతే ఇలాంటి ఆలోచనలు ఉన్నారో వాళ్ళకి మీ ద్వారా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.